ఇంద్రమ్మా ఇంకా చూస్తావు ఏంటి ఎస్ఐ ఇంద్రాణి ఇంద్రాణి నా మాట విను నా మాట విను ఇంద్రాణి నా మాట నీకోసం నీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను తీసుకో బావా संजू सिरी నన్ను నిద్రపుచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావ్? అత్తయ్యతో పనుందని పిలిస్తే ఎవ్వరు పిలిచినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు సిరి. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను. నాకు కూడా నీతోనే ఉండాలనుంది సంజు. సింధు సింధు అక్క సింధు కనిపించినదా? కింద గదిలోనే ఉండాలి నీలాంబరి. చూశానక్క గదిలో లేదు. పైన దేవా చూసేస్తాను. పైన లేదు, నేను ఇప్పుడే పైనుంచి వస్తున్నాను. పైన లేక గదిలో లేక ఎక్కడికి వెళ్ళుంట? Thank you.
బయటపడ్డాం కదా అని సంతోషపడ్డాం. అంతలోనే మళ్ళీ వచ్చి లోపల పడ్డాం మేడం. సిరి కోసం మనం వెళ్ళటం ఏంటి, దారిలో నీలం మరి మనకు తారసపడటం ఏంటి, అది ఇంద్రాణి చూడటం ఏంటి, సేమ్ రూమ్ లోకి మనం వచ్చి పడటం ఏంటి, ఏంటో అంత అయోమయంగా ఉంది మేడం. అలా వెళ్ళాం ఇలా వచ్చాం. ఇదంతా ఉమాదేవి ప్లాన్ ఆనందం. ఏమో అనుకున్నాను కానీ మేడం, ఆవిడ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటది కానీ ఐడియాలు మాత్రం చాలా వైడ్ గా ఉంటాయి మేడం. ఉమాదేవి కూడా మన రేంజ్ లో ప్లాన్స్ వేస్తోందంటే మనం ఇంకా కొంచెం అలర్ట్ గా ఉండాలి ఆనందం. మనం ఎంత అలర్ట్ గా ఉన్నా గానీ ఆవిడ అటాక్ నుంచి బయటపడేటట్లు లేవు మేడం. ఆమె బ్రెయిన్ చాలా షార్ప్ మేడం. ఆమె బ్రెయిన్ షార్ప్ అయితే నా బ్రెయిన్ స్పార్క్ ఆనందం. అది ఒకప్పుడు మేడం, ఇప్పుడు ఆ వెలుగు లేదు మేడం. ఉంటే నేరం చేసిన ఖైదీలా ఈ గదిలో ఎందుకుంటాం. గొప్ప గొప్ప వాళ్ళే జైల్లో ఉన్నారా మేడం? జైల్లో ఉన్నాడంత గొప్పవాడు కాదు మేడం. మేడం దీనికన్నా జైలే బెటరు. క్యూలో నిలబడితే కనీసం అన్నం అన్న పెడతారు. ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా లేవు మేడం. ఇది నరకం మేడం. నన్ను ఇంత హెరాస్ చేస్తున్న ఉమాదేవిని వదిలిపెట్టను, ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటాను. అది మనం బయట పడిన తర్వాత కదా మేడం, పడితే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు మేడం. మరి 48 గంటల గురించి. నేను అడిగితేనేమో సిరిని మీరు కిడ్నాప్ చేయలేదని చెప్పారు, మరి నీలాంబరకేమో 48 గంటల్లో తీసుకొస్తానని చెప్పారు. ఏంటి మేడం ఈ టిస్టు, అర్థం కాక జుట్టు పీకుంటున్నారు మేడం. నిజం చెప్పండి మేడం, నిజంగా మీ దగ్గర సిరి ఉందా లేదా? లేదు ఆనందం, లేదు. అదిగో మళ్ళీ నాతోనేమో లేదంటారు, ఆవిడతోనేమో తెస్తారంటారు. మీ కాళ్ళు పట్టుకుంటారు మేడం. సిరి ఎక్కడుందో నాకు చెప్పకండి, వాళ్ళకి అప్పు చెప్పేయండి, మనల్ని వదిలేస్తారు కదా. నిజంగా సిరి ఎక్కడుందో నాకు తెలియదురా, తెలిస్తే చెప్పకుండా ఉంటానా? అంటే తెలియకుండానే 48 గంటల్లో సిరిని తీసుకొస్తానని వాళ్ళకి మాటిచ్చారా? ఆ క్షణంలో వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. మనసాపుకి మనమే ముహూర్తం పెట్టుకుంటాం మేడం. ఒరేయ్ ఏమైంది ఆనందం, ముందు ఏడు పాపి చావు. 48 గంటల్లో లేని సిరిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం? అదే అర్థం కావడం లేదు. అంటే ఇక మన ప్రాణాలతో ఉండేది 48 గంటలే అన్నమాట. చస్తావని తెలిసిన తర్వాత ఎవరైనా ఏడవకుండా ఎలా ఉంటారు మేడం? మేడం అప్పుడే 1 గంట అయిపోయింది మేడం. ఏంటా గడియారం వైపు అలా చూస్తుండిపోయావు? అది గడియారం లా కాదు మేడం, మన సావు చక్రం లా కనపడుతుంది మేడం. గంట గంటకి మనం సావుకు దగ్గర అవుతున్నామని గుర్తు చేస్తుంది మేడం. మేడం నాకు డౌట్, ముందు మిమ్మల్ని చంపుతారా నన్ను చంపుతారా మేడం? మనం బతికుండేది కొద్ది గంటలే కదా మేడం, ఆ కొద్ది కూడా లేకుండా చేయొద్దు మేడం. ఏంది విషయం? ఏం లేదు నీలు, నథింగ్. ఏదో ఉండాది, ఈ మధ్య నీలో చాలా తేడా కనిపిస్తా ఉండాది. సంజుతో కాస్త చనువెక్కువ అవుతున్నట్టుండాది. ఓ
అదా జస్ట్ ఫ్రెండ్షిప్ నీలు డార్లింగ్. వదలా, కుదురుగా ఉండు, నువ్వు హద్దులు దాటుతా ఉండవు సింధు. నీలో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదలైనాయని నీ ప్రవర్తన బట్టి నాకు అర్థం అవుతా ఉండాది. ఎక్కడి వాళ్ళు అక్కడుంటే అందరికీ మంచిది. సంజయ్కి పెళ్ళైనాది, అది గుర్తు పెట్టుకుని నడుచుకో. నువ్విక్కడ 4-5 రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చినావు, కానీ ఇంట్లోనే ఉండిపోవడానికి రాలేదు. అందరితో అభిమానంగా మోవడం కూడా తప్పేనా నీలు? అభిమానం చూపించడం తప్పు కాదు సింధు, అంతకు మించి ఎక్కువగా చూసుకోవడం తప్పంటా ఉండాను. సంజయ్ని ఓ స్నేహితుడిలా చూసుకుంటే నీకు ఇంట్లో గౌరవం దక్కుతుంది, ఇంకోలా ఊహించుకుంటే నీకిచ్చే విలువ కూడా పోతుంది. జాగ్రత్త, ఇంకోసారి నేను నిన్ను సంజయ్తో చూస్తే ఊరుకునేది లేదు. ఇది నీ మంచి కోసం చెప్పడం లేదు. ఈ ఇంటి పరువు నీ వల్ల పోకూడదని నేను పద్ధతిగా ఉండమని హెచ్చరిస్తా ఉండాను. ఇప్పుడు నేను ఏం పద్ధతి తప్పానని ఇంత క్లాస్ పెక్తున్నావు నీలు? నువ్వు పద్ధతి తప్పావో, తప్పుదారిలో నడుస్తున్నావో తెలుసుకోలేనంత అమాయకురాలి కాదు నేను. నేను చెప్పిన మాట వింటే మేనత్తగా నిన్ను ఆదరిస్తాను, లేదు నా మనసు ప్రకారం నడుచుకుంటాను అంటే సంజయ్కి పిన్నిగా నేను వెంటనే అమెరికా పంపిస్తాను. తానేం తప్పు చేసిందని అమెరికా పంపిస్తావు నీలాంబరి? సంజయ్తో చనువుగా ఉండడం తప్ప సంజయ్ సింధుకి బావా, ఆ మాత్రం స్వతంత్రం ఉండదా ఏంటి? అదేదో పెద్ద నేరమైనట్టు, తనేదో ముద్దా అయినట్టు అలా అరుస్తావేంటి? చూడు ఎలా బిక్కమొహం వేసిందో. బావతో ఫ్రీగా ఉండడం కూడా తప్పేనా ఆంటీ? అదెలా తప్పవుతుందమ్మా? నువ్వు సంజయ్కి మరదలివి, నీకు హక్కుంది. దానికి కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అక్క, నువ్విచ్చిన అలుసు వల్లే సింధు ఇలా ప్రవర్తిస్తా ఉండాది. దయచేసి దాని పిచ్చి చేష్టల్ని సమర్థించబాకు. సమర్థిస్తానే, సమర్థిస్తాను. అది నా కోడలు. కాదు, మేన కోడలు. మేన కోడలైనా కోడలైనా నాకు సింధునే. ఓహో, వ్యవహారం సారా దూరం వచ్చినది. ఇదంతా నీకు తెలిసే జరుగుతూ ఉండదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. నేనే సింధుని సంజయ్తో చనువుగా ఉండమన్నాను. ఏదైనా ఉంటే నన్నను, సింధునేమన మాకు బాధపడుతుంది. అక్క, నువ్వు తప్పుగా ఆలోచిస్తా ఉండా. సంజయ్కి పెళ్ళైనది. వాడికి పేరుకే పెళ్ళయింది, పెళ్ళవేది? ఏనాడైనా పట్టుమని 10 రోజులు అత్తారింట్లది మొగుడితో కాపురం చేసిందా? ఇక దాని కోడలని ఎలా అనుకోమంటావు నీలాంబరి? అత్తారింట్లో లేకపోయినంత మాత్రాన సరే ఈ ఇంటి కోడలు కాకుండా పోదక్క. అత్తారింట్లో ఉండేదాన్ని కోడలు అంటారు, పుట్టింట్లో ఉండిపోయేదాన్ని కూతురు అంటారు. సిరి సిరి అంటూ నువ్వు మీ బావ తెగ జపం చేస్తున్నారు కదా. సంతోషంగా ఉండాల్సిన నా కొడుకు సిరి కోసం పిచ్చోడైపోతున్నాడు. వాడిప్పటి వరకు పడ్డ బాధ చాలు, ఇక నుంచన్నా అన్ని మర్చిపోయి వాడు ఆనందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. సంజయ్ సంతోషంగా ఉండాలనే కదక్క నేను కోరుకుంటున్నది. సిరి యాడున్నా నేను తీసుకొస్తాను. వద్దు తల్లి వద్దు, దానికో దండం. దాన్ని వెతికి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదాన్ని ప్రతిరోజు కళ్ళతో చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో ఒక రోజు సిరిని ఎత్తుకెళ్తారు, సంజయ్ వాళ్ళింటికి వెళ్తాడు, ఇంద్రాన్ని చంపేస్తుంది. ఇలాగే ఓసారి సంజయ్ని చంపేయాలని చూశారు, మర్చిపోయావా? దానికోసం ఎవరు వెతకొద్దు, దాని చావు అదే చేస్తుంది, వదిలేయండి. ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని మీరు అనవసరంగా ఊరంతా వెతుకుతున్నారు. సంజయ్ మామూలు మనిషి కావాలంటే సింధు ఇంట్లో ఉండి తీరాలి. ఇన్ని రోజులు అన్నం కూడా తిననివాడు సింధు చేత పాలిస్తే తాగాడు. సింధు పక్కనే ఉంటే ఏదో ఒక రోజు సిరిని మర్చిపోతాడు,
ఆ నమ్మకం నాకుంది నీలాంబరి. అక్క నువ్వు అమ్మగానే ఆలోచిస్తున్నా, అత్తగా ఆలోచించటం లేదు. అత్తగా ఆలోచించాను కాబట్టే సింధు నా కోడలని చెప్తున్నాను. దయచేసి ఇంకెప్పుడు సింధు విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది కాదక్క, నేనొక నిర్ణయానికి వచ్చాను నీలాంబరి, అందులో ఏ మార్పు ఉండదు. నేను చెప్పేది ఈయనక్క వినను. కాలికి దెబ్బ తగిలిందని కాలు తీసుకో, అలాగే మనసు గాయమైందని మనిషిని వదులుకోలేను నీలాంబరి. నువ్వు రామ్మా సింధు రా. అక్క కాగిపోతుంది మేడం. అమ్మో సూదులు, కుచ్చితే రక్తం వస్తుంది మేడం. అమ్మో వదిలేయండి మా మేడంను, వదిలేయండి, వదిలిపెట్టండి మా మేడంను, వదిలిపెట్టండి, వదిలిపెట్టండి మా మేడంను, వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. మేడం కాళ్ళను గుర్తులేయి మేడం, రక్త మరకలేయి, కోసిన కండలేయి మేడం. చెప్పండి మేడం ఏమైంది. ఏంటి మేడం, మీరు ఇంకా నిద్రపోలా? నువ్వు నిద్ర పోనిచ్చి చూస్తేనేగా. నేనేం చేశాను? నా బాడుకు నేను నిద్రపోతా ఉంటే. ఒరే నిద్రలో కలవరింతలేంట్రా? కలవరించానా? మామూలుగా కలవరించావా? బాబోయ్ ఏవో కొంపలు కాలిపోతున్నట్టు. అసలు 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 ఆ పేడకల్లేంట్రా? గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది, 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 కళ వచ్చింది మేడం. అదే ఏంటా కళ? మామూలు కళ కాదు మేడం, పీడ కళ. నీలాంబరి, ఇంద్రాణి ఇద్దరు కలిసి మనిద్దరిని చంపేశారంట మేడం. అప్పుడు ఇద్దరు యమకింకరులు వచ్చి మిమ్మల్ని ఒక్కదానే నరకానికి తీసుకెళ్లారంట. నన్ను ఒక్కదాన్నేనా? నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. ఇదే మాట, ఇదే మాట మీరు నరకంలో కూడా అడిగారు మేడం. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళని నరకానికి, అస్సలు పాపాలే చేయని నాలాంటి వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్తారంట. సరే ఇన్నాళ్ళు మీ దగ్గర వర్క్ చేశాను కదా, నేను స్వర్గానికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని నరకం దాకా వదిలి సెండ్ ఆఫ్ చెప్దామని నేను నరకానికి వచ్చాను మేడం. నరకంలో ఎమ్మబొట్లు మిమ్మల్ని ఏం చేశారో తెలుసా మేడం? ఏం చేశారా? సలసల కాగే నూనెలో పడేసి వేయించారు మేడం రోస్టుగా. నెక్స్ట్, సూదులున్న బెడ్ మీద పడుకోబెట్టి
మిమ్మల్ని అటు ఇటు దొర్లించారు మేడం. ఆ తర్వాత మిమ్మల్ని స్తంభానికి కట్టేసి కొరడా తీసుకొని చర్మం ఊడేదాగా కొట్టారు మేడం. తర్వాత మిమ్మల్ని రంపంతో పరా 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 ఆపు చాలు విని తట్టుకోలేకపోతున్నారా నేను. నరకంలో బాధలు ఎలా ఉంటాయో నీ మాటల్లో వినిపించి భయపెడుతున్నావు కదరా. ఆ నరకం ఆ నరకం మరెక్కడో లేదురా. నువ్వే నువ్వే నాకు పెద్ద నరకం లాగా తయారయ్యావు. తిండి లేదు, నిద్ర లేదు, ప్రశాంతత లేదు, అన్ని అన్ని దూరం అయిపోయాయి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. సిరీ నువ్వున్నా టెన్షనే, లేకున్నా టెన్షనే. అసలు అసలు ఎక్కడున్నావే సిరీ నువ్వు? ఫ్రెండ్ వస్తే కలుద్దామని వెళ్ళాను. ఆ మాత్రానికి ఎక్కడికి వెళ్ళావు? నిజంగా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళావా, లేక ఇంకేదైనా పని మీద వెళ్ళావా అంటూ నీలు నన్ను క్వశ్చన్ చేస్తుంది. నాకు చాలా బాధగా ఉందంటే నా వాళ్ళే నన్ను అనుమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.